CPM తో కాంగ్రెస్ పొత్తు తేలట్లేదు. దీంతో మరోసారి హస్తం పార్టీకి డెడ్ లైన్ విధించిన సిపిఎం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలలోపు పొత్తుపై క్లారిటీ ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసింది. లేకుంటే తమ దారి తాము చూసుకుంటామని ప్రకటించింది. వాస్తవానికి నిన్నటి వరకే కాంగ్రెస్ కు డెడ్ లైన్ విధించింది సిపిఎం. అయితే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఫోన్ చేసి మాట్లాడారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం వరకు పొత్తు సంగతి తేల్చాలని కోరారు తమ్మినేని. మధ్యాహ్నం 3 గంటలలోపు పొత్తులపై క్లారిటీ ఇవ్వకుంటే వెంటనే మీడియా సమావేశం నిర్వహించి తమ పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు. ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారో చెబుతామన్నారు. సిపిఐతో ఇవాళ ఉదయం సిపిఎం నేతలు భేటీ కాబోతున్నారు. వైరా మిరియాలు కూడా కాంగ్రెస్ కేటాయించకపోతే తాము ముందుకు వెళ్లబోతున్నట్టుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కాంగ్రెస్ అంచనాలు, సిపిఐ నిర్ణయాలపై తాము వ్యాఖ్యానించబోమన్నారు. కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకపోయినా సిపిఐ సిపిఎంలు కలిసే ఉంటాయని, ఒకవేళ సిపిఐతో కాంగ్రెస్ కలిసి వెళ్తే సిపిఎం ఒంటరి పోర్ చేస్తుందని తమ్మినేని ప్రకటించారు. అయితే సిపిఐతో మళ్ళీ రేపు ఉదయం కొంత మాట్లాడాలని, రేపు మధ్యాహ్నం 3 గంటల కాంగ్రెస్ ఏదైతే రేపు ఉదయం చెప్పి గడువు పెట్టింది కాబట్టి రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాలని పోటీ చేసే నియోజకవర్గాల గురించి ప్రకటించాలనుకుంటున్నాం. ఈలోపుగా సానుకూలమైన వార్త లేకపోతే తప్పనిసరిగా మేము పోటీ చేస్తామని రేపు ప్రకటించడానికి మేము ప్రయత్నం చేస్తాం.